హాయ్, నేను డాక్టర్ జీపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఈరోజు మనం ఈ టెల్మిసార్టాన్ అనే మెడిసిన్ గురించి ఒకసారి చెప్పుకుందాం. ఇది చాలా కామన్గా వాడే బీపీ మెడిసిన్ అనమాట. అంటే బీపీ తగ్గించడానికి అతి సాధారణంగా వాడే మెడిసిన్ ఇది టెల్మిసార్టాన్ అంటాం. మీకు చాలా పాపులర్ బ్రాండ్ నేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెల్మా అనేది చాలా పాపులర్ బ్రాండ్ నేమ్ అన్నమాట. సో టెల్మా అని చెప్పగానే చాలామందికి ఇది గుర్తొస్తుంది, టెల్మిసార్టాన్ అనే. సో అసలు ఇది ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, మనం ఇది తీసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఒకసారి చూద్దాం. వీటిల్ని ఏఆర్బీస్ అంటాం. అంటే ఏంటంటే యాంజియోటెన్సిన్ రిసెప్టార్ బ్లాకర్స్ అంటాం. అంటే ఏంటో నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ ఇది ఏంటంటే ఏఆర్బి అనే క్లాస్ ఆఫ్ డ్రగ్స్ అన్నమాట. మీరు చూడండి, పేరు చూడండి, టెల్మిసార్టాన్ అని ఉంటుంది. సో ఆఖరిలో ఈ సార్టాన్ అనే పేరు వచ్చే ఏ మెడిసిన్ అయినా సరే ఈ ఏఆర్బి క్లాస్ ఆఫ్ డ్రగ్స్ కిందకే వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోసార్టాన్ అనే ఒక మెడిసిన్ ఉంటుంది, సార్టాన్ అని వస్తుంది, ఒల్మిసార్టాన్ అని వస్తుంది, అది సార్టాన్ అని వస్తుంది, క్యాండిసార్టాన్ అని. సో ఈ సార్టాన్ అని వచ్చే మెడిసిన్స్ అన్నీ సో యాంజియోటెన్సిన్ రిసెప్టార్ బ్లాకర్స్ అన్నమాట. సో కానీ ఈ నేను చెప్పిన ఈ డ్రగ్స్ అన్నిటిలోనూ, అంటే ఏంటి, టెల్మిసార్టాన్ కాకుండా ఈ లోసార్టాన్, ఒల్మిసార్టాన్, క్యాండిసార్టాన్ ఈ మెడిసిన్స్లో ఎక్కువగా టెల్మిసార్టాన్ వాడుతూ ఉంటారు బీపీ తగ్గించడానికి. సరే, ఇది అసలు ఎలా పనిచేస్తుంది అనేది చూస్తే ఇది కొంచెం టెక్నికల్గా ఉంటుంది, బట్ అయినా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మనకి ఈ బీపీ మెయింటైన్ చేయడంలో మన కిడ్నీ, ఈ లివర్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. సో ఈ కిడ్నీ లివర్ ఎలా రోల్ ప్లే చేస్తాయంటే, ఈ సిస్టమ్ని మేము రెనిన్ యాంజియోటెన్సిన్ సిస్టమ్ అంటాం. మేము టెక్నికల్గా రెనిన్ యాంజియోటెన్సిన్ సిస్టమ్. అసలు ఈ రెనిన్ అంటే ఏంటి, ఈ యాంజియోటెన్సిన్ అంటే ఏంటి అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రెనిన్ అనేది ఒక హార్మోన్ కిందే చెప్పుకోవాలి. ఈ హార్మోను కిడ్నీస్లో తయారవుతుంది అన్నమాట. ఇది అసలు ఎందుకు ఎక్కువగా తయారవుతుందంటే, కిడ్నీస్కి ఏదైనా కారణం వల్ల రక్త ప్రసరణ తగ్గిందనుకోండి, అప్పుడు ఈ కిడ్నీస్ ఈ రెనిన్ అనే ఈ హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇది ఎందుకు పనిచేస్తుంది, ఈ రక్త ప్రసరణ పెంచడానికి, అంటే బీపీ పెంచి రక్త ప్రసరణ పెంచడానికి పనిచేస్తుంది. సరే, ఈ రెనిన్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఇది ఏం చేస్తుంది అంటే, లివర్లో ఒక పెద్ద పెప్టైడ్ ఒకటి, అంటే ఈ ప్రోటీన్కి సంబంధించి పెప్టైడ్స్ ఉంటాయి కదా, యాంజియోటెన్సినోజన్ అనే పెప్టైడ్ ఒకటి తయారవుతుంది. అది లివర్లో తయారవుతుంది. సో ఈ రెనిన్ వెళ్ళి ఈ యాంజియోటెన్సినోజన్ అనే దాన్ని బ్రేక్ చేస్తుంది అన్నమాట. యాక్చువల్గా ఈ రెనిన్ అనే దానికి ప్రోటీలైటిక్, అంటే ఈ ప్రోటీన్స్ని బ్రేక్ చేసే యాక్టివిటీ ఉంటుంది, ప్రోటీలైటిక్ యాక్టివిటీ అంటాం. సో ఈ యాంజియోటెన్సినోజన్ని యాంజియోటెన్సిన్ 1 అనే దాని కింద కన్వర్ట్ చేస్తుంది అన్నమాట. సో ఈ యాంజియోటెన్సిన్ 1లో ఏంటంటే ఒక 10 అమైనో యాసిడ్స్ ఉంటాయి, 10 అమైనో యాసిడ్స్ ఉంటాయి. సో ఈ యాంజియోటెన్సిన్ 1ని యాంజియోటెన్సిన్ 2 కింద ఒక ఎంజైమ్ ACE అంటాం, యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ అని ఉంటుంది. ఈ యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైము ఈ 10 అమైనో యాసిడ్స్ ఉన్న యాంజియోటెన్సిన్ 1ని యాంజియోటెన్సిన్ 2 కింద బ్రేక్ చేస్తుంది అన్నమాట. అంటే దీనికి యాంజియోటెన్సిన్ 2కి 8 అమైనో యాసిడ్సే ఉంటాయి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఈ ACE అని చెప్పాను కదండి, యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైము, ఇది ఎక్కువగా లంగ్స్లో ఉంటుంది, రెండోది మన రక్తనాళాల్లో ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, లంగ్స్ గురించి మీరు మనకి ఈ కోవిడ్ గురించి కొంచెం క్లోజ్గా ఫాలో అయ్యే వాళ్ళు ఎవరన్నా ఉంటే, సో ACE రిసెప్టర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ కోవిడ్ వైరస్ ఈ రిసెప్టర్స్ని వాడుకొని మన సెల్స్లోకి ఎంటర్ అవుతుంది అన్నమాట. సో యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైము అంత ఇంపార్టెంట్. సరే, దాని గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాము. కానీ ఈ ACE అనేది లంగ్స్లో ఎక్కువగా ఉంటుంది, ఈ రక్తనాళాల్లో ఎక్కువగా ఉంటుంది. సో ఈ యాంజియోటెన్సిన్ 2లో 8 అమైనో యాసిడ్స్ ఉంటాయి. సో ఈ యాంజియోటెన్సిన్ 2 వెళ్ళి యాంజియోటెన్సిన్ రిసెప్టార్స్కి బైండ్ అయ్యి అక్కడ ఏం చేస్తుందంటే, రక్తనాళాలని వాసో కన్స్ట్రిక్షన్ అంటాం, కన్స్ట్రిక్ట్ చేస్తుంది.
అంటే వెడల్పుగా ఉన్నదాన్ని కన్స్ట్రిక్ట్ చేస్తుంది. ఈ కన్స్ట్రిక్ట్ చేయడం వలన మనకి బ్లడ్ ప్రెషరు పెరుగుతుంది అన్నమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే, మనకి ఏసీఈని బ్లాక్ చేసే మెడిసిన్స్ కూడా కొన్ని ఉన్నాయి, ఎన్లాప్రిల్ అని కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ బ్లాకర్స్ అంటాము, వాటి గురించి మనం తర్వాత ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. సో ఈ యాంజియోటెన్సిన్ 2 వెళ్ళి ఈ రక్తనాళాల్లో ఉన్న యాంజియోటెన్సిన్ రిసెప్టార్స్కి బైండ్ అయ్యి దాని పని చేస్తుంది. సో ఈ మనం చేసే ఈ టెల్మిసార్టన్ అనేది ఈ మెడిసిన్ ఈ యాంజియోటెన్సిన్ 2 వెళ్ళి ఆ రిసెప్టార్కి అతుక్కోకుండా బైండ్ కాకుండా బ్లాక్ చేస్తుంది అనమాట. యాంజియోటెన్సిన్ రిసెప్టార్ బ్లాకర్స్ అని చెప్పి చెప్పాను అండి. ఇది అంటే ఇది కొంచెం టెక్నికల్గా ఉంటుంది, కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మన బీపీ మెయింటెనెన్స్లో ఈ కిడ్నీ చేసే పని చాలా ఎక్కువగా ఉంటుంది, దానికి తోడు ఈ లివర్ కూడా చాలా ఎక్కువగా పనిచేస్తుంది అనమాట. ఈ సిస్టమ్ అంతా ఈ లివర్ కిడ్నీ కలిపి పనిచేస్తాయి, రెనిన్ యాంజియోటెన్సిన్ సిస్టమ్. సో ఇది ఈ విధంగా పనిచేస్తుంది అన్నమాట. సరే దీని డోసెస్ ఎట్లా ఉంటాయి, ఈ టెల్మిసార్టన్ డోసెస్ అని చూస్తే మనకి సాధారణంగా 3 స్ట్రెంగ్స్ అందుబాటులో ఉంటాయి. ఈ 20 మిలీగ్రామ్స్, 40 మిలీగ్రామ్స్, 80 మిలీగ్రామ్స్. ఇక్కడ ఈ డోసెస్ సాధారణంగా ఎలా చేస్తారంటే, సాధారణంగా 40 మిలీగ్రామ్స్తో స్టార్ట్ చేస్తారు బీపీని కంట్రోల్ చేయడానికి. ఈ టెల్మిసార్టన్కి ఇంకొక అడ్వాంటేజ్ ఉంది, ఏంటంటే ఈ హార్ట్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేదాన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఈ టెల్మిసార్టన్ పనిచేస్తుంది. సో కార్డియో ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ అంటారు. సో ఈ కార్డియో ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ రావాలి అంటే సాధారణంగా 80 మిలీగ్రామ్స్ వాడతారన్నమాట. సో 40 మిలీగ్రామ్స్ బీపీ తగ్గించడానికి, సో 80 మిలీగ్రామ్స్ ఈ కార్డియో ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ రావాలి అంటే. సో ఇవి డోసెస్. సరే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఎవరు వాడాలి, ఇది అందరిలో వాడచ్చా లేకపోతే కొంతమందిలోనే వాడాలా, ఏదన్నా ప్రాబ్లం ఉన్నవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలా అని చూస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రెగ్నెంట్ ఉమెన్లో మీకు తెలిసే ఉంటుంది, ప్రెగ్నెన్సీ టైంలో ఒక్కొక్కసారి బీపీ పెరుగుతూ ఉంటుంది వీళ్ళకి. సో ఆ బీపీ తగ్గించడానికి మెడిసిన్స్ వాడతారు. సో మరి ఈ టెల్మిసార్టన్ అనే మెడిసిన్ వాడచ్చా ఈ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళల్లో అంటే, ఈ టెల్మిసార్టన్ అనే మెడిసిన్ ఈ బేబీని అంటే ఫీటస్ అంటే పుట్టబోయే బేబీని ఎఫెక్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఈ రకరకాల అబ్నార్మాలిటీస్ రావడానికి ఫీటస్లో అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో అందుగురించే మేము సాధారణంగా ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఈ టెల్మిసార్టన్ అనే మెడిసిన్ ఇవ్వం బీపీ తగ్గించడానికి, ఎందుకంటే ఈ బేబీ మీద ఎఫెక్ట్ చూపించి బేబీలో ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. రెండోది రీనల్ డిస్ఫంక్షన్, అంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, కిడ్నీ ఆల్రెడీ సరిగా పనిచేయడం లేదు అనుకున్న వాళ్ళకి ఈ టెల్మిసార్టన్ సాధారణంగా ఇవ్వం, ఎందుకంటే ఇది కిడ్నీ ఫంక్షన్ని ఎఫెక్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ప్రెగ్నెన్సీ టైంలో కానీ, రెండోది ఈ కిడ్నీ డిస్ఫంక్షన్ రీనల్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళల్లో మనం చాలా జాగ్రత్తగా వాడాల్సి వస్తుంది. సరే వీటికి కామన్గా ఉండే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది చూస్తే, సాధారణంగా ఏంటంటే వీళ్ళకి కండరాల నొప్పులు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా ఈ టెల్మిసార్టన్ వాడే వాళ్ళకి నడుము నొప్పి కానీ, ఈ పొట్ట నొప్పి, ఈ లూజ్ మోషన్స్, హెడేక్, ఇవి చాలా కామన్గా కనిపించే సైడ్ ఎఫెక్ట్స్. రీనల్ డిస్ఫంక్షన్ చెప్పాను కదా, కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపించడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ర్యాబ్డోమయోలైసిస్ అంటాం. ర్యాబ్డోమయోలైసిస్ అంటే అర్థం ఏంటంటే, ఈ కండరాలని డ్యామేజ్ చేసే అవకాశం, అంటే డ్యామేజ్ అనే వర్డ్ కరెక్ట్ కాకపోవచ్చు, బట్ కండరాల మీద కొంత ఎఫెక్ట్ చూపించి కండరాలు బలహీనపడటానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో కండరాల నొప్పులు ఎక్కువ శాతం ఈ తలనొప్పి కానీ, లూజ్ మోషన్స్ కానీ, ఈ బాడీ పెయిన్స్ కానీ, ఇవి సాధారణంగా కనిపించే సైడ్ ఎఫెక్ట్స్. ఇది ఏ మెడిసిన్స్తో కలిపి వాడకూడదు అని చూస్తే, ఇప్పుడు ఒక్కొక్కసారి ఇది కిడ్నీ మీద ఎఫెక్ట్ చేసి ఈ పొటాషియం బయటికి వెళ్లకుండా హోల్డ్ చేస్తుంది అన్నమాట.
అందుగురించి ఏమవుతుందంటే ఇది తీసుకునే వాళ్ళలో పొటాషియం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొన్ని బీపీ మెడిసిన్స్ ఉంటాయి, పొటాషియం స్పేరింగ్ డయూరెటిక్స్ అని, అవి కూడా ఏంటంటే పొటాషియం బయటికి వెళ్లకుండా యూరిన్లో నుంచి హోల్డ్ చేస్తాయి అన్నమాట. సో ఇది పొటాషియం బయటికి వెళ్లకుండా ఆపి, ఆ మెడిసిన్ కూడా పొటాషియం బయటికి వెళ్లకుండా ఆపడం వలన పొటాషియం బాడీలో బిల్డ్ అయ్యి ఈ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. సో అందుగురించి యూజువల్గా ఈ టెల్మిసార్టన్ అనేది ఈ పొటాషియం స్పేరింగ్ డయూరెటిక్స్ తోటి కలిపి వాడడం అన్నమాట. సో ఇది అండి, ఇది చాలా స్టాండర్డ్గా వాడే మెడిసిన్, చాలా సేఫ్, చాలా చాలా సేఫ్. దీన్ని పనిచేసే విధానం కానీ, దీని డోసెస్ కానీ, దీని సైడ్ ఎఫెక్ట్స్ ఇలా ఉంటాయి.